నమస్కారం. ఆదివారం సూర్యభగవానుడికి ప్రీతిపాత్రమైన రోజు. సూర్యుడి అనుగ్రహం ద్వారా ప్రమోషన్లు తొందరగా రావాలన్నా, తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తులు తొందరగా రావాలన్నా, రాజకీయాల్లో ఎదగాలన్నా, అదేవిధంగా ఆరోగ్య సమస్యలు తొలగింపజేసుకోవాలన్నా ఇంట్లో దీపారాధన చేసి సూర్యుడికి సంబంధించిన ఒక మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం హ్రీం తిగ్మరస్మయే ఆరోగ్యదాయ స్వాహ. ఇంటి యజమాని ఈ మంత్రం 21 సార్లు పఠిస్తే ప్రమోషన్లు తొందరగా వస్తే, రాజకీయాల్లో ఎదుగుదల, వృత్తిలో అభివృద్ధి, తండ్రి వైపు ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమించడానికి, ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఈ మంత్ర జపం విశేషంగా సహకరిస్తుంది. అలాగే సూర్యుడి అనుగ్రహం కలగటానికి నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించటం, 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కూడా సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది, రవిగ్రహ దోషాలు తొలగిపోతాయి, జీవితంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా సూర్యుడి అనుగ్రహంతో పాటుగా ఇంట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలు పాటించడం ద్వారా కూడా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. వాస్తుశాస్త్రపరంగా కొన్ని జాగ్రత్తలు కూడా గృహంలో తీసుకోవటం ద్వారా అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. వాస్తుశాస్త్రపరంగా ఇంటి గుమ్మానికి ఎదురుగా ఎప్పుడూ మెట్లు ఉండకూడదు, అలా ఉన్నట్లయితే అదృష్టం తగ్గిపోతుంది. అలాగే ఎప్పుడైనా సరే మెట్లు ఏర్పాటు చేసుకునేటప్పుడు మెట్లు తూర్పు నుంచి పడమర వైపు ఎక్కేలాగా చూసుకోవాలి, ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపు ఎక్కేలాగా చూసుకోవాలి. ఏ ఇంట్లో అయినా సరే, ఏ అపార్ట్మెంట్లో అయినా సరే, ఎక్కడైనా సరే మెట్లు అనేవి బేసి సంఖ్యలో ఉండాలి, అప్పుడే అదృష్టం కలిసి వస్తుంది. సరి సంఖ్యలో మెట్లుంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. మెట్లు ఎక్కేటప్పుడు ముందుగా కుడిపాదం మొదటి మెట్టు మీద పెట్టి మెట్లు ఎక్కటం ప్రారంభించాలి, అప్పుడు ఆ ఇంటికి అదృష్టం అనేది తొందరగా కలిసి వస్తుంది. కొన్ని గృహాలు విసనకర్ర ఆకారంలో ఉంటాయి, కొన్ని గృహాలు త్రిభుజం ఆకారంలో ఉంటాయి. త్రిభుజం ఆకారంలో కానీ విసనకర్ర ఆకారంలో కానీ ఉన్న గృహాల్లో ఉన్నట్లయితే అనేక రకాలైన ఇబ్బందులు ఎదురవుతాయని వాస్తుశాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అలాగే వాస్తుశాస్త్రపరంగా ఏ ఇంటికి కూడా తూర్పు ఉత్తరం మూసుకుపోయి ఉండకూడదు. ఒక ఇంటికి తూర్పు కానీ ఉత్తరం కానీ మూసుకుపోయి ఉన్నట్లయితే ఆ ఇంట్లో అదృష్టం అనేది తగ్గిపోతుందని వాస్తుశాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అలాగే ఇంట్లో ప్రతి గుమ్మానికి ఎదురుగా ఇంకొక గుమ్మం ఉండేలాగా చూసుకోవాలి, లేదా ఒక కిటికీకి ఎదురుగా ఇంకొక కిటికీ ఉండేలాగా చూసుకోవాలి, అప్పుడు చాలా వరకు వాస్తు దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అయితే ఎప్పుడైనా సరే వాస్తు దోషాలు ఏవున్నా సరే అవన్నీ పోగొట్టుకోవటానికి ఇంటి సింహద్వారానికి ఒక ప్రత్యేకమైన మూటను కట్టుకోవాలని పరిహార శాస్త్రంలో చెప్పారు. ఆ మూట కట్టుకుంటే మీ ఇంటికి ఎలాంటి వాస్తు దోషాలున్నా వాస్తు దోషాల ప్రభావం మీ ఇంటి మీద పనిచేయదు. అయితే ఈ మూట కట్టుకోవటం అనేది ప్రధానంగా మీ ఇంటి సింహద్వారం బట్టి ఉంటుంది. తూర్పు సింహద్వారము, ఉత్తర సింహద్వారము, పడమర సింహద్వారము, ఇవి చాలా వరకు మంచి ఫలితాలని కలిగింపజేస్తాయి. అతి కొద్ది మందికి తప్ప ఎక్కువ శాతం ఎవరికీ కూడా దక్షిణ సింహద్వారం అనేది పనికిరాదు. ఎందుకంటే దక్షిణ దిక్కు యమస్థానం కాబట్టి దక్షిణ సింహద్వారం ఉన్న గృహాలలో ఉన్నప్పుడు మీకు ధనపరంగా కలిసి వచ్చినప్పటికీ ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాదాపుగా దక్షిణ సింహద్వారం ఉన్నటువంటి గృహాలలో ఉండకుండా ఉండటమే ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అయితే సింహద్వారాన్ని బట్టి ఒక మూట కట్టుకుంటే ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. ఎవరైనా సరే తూర్పు సింహద్వారం ఉన్నటువంటి గృహంలో నివసిస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి ఉన్న అన్ని వాస్తు దోషాలు పోవటానికి ఆదివారం ఉదయం పూట ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో గుప్పెడు గోధుమలు, గుప్పెడు బియ్యము, కొద్దిగా కర్పూరం వేసి మూటగట్టి ఆ మూటని సింహద్వారానికి తగిలించండి. ఆ మూట ప్రభావం వల్ల తూర్పు సింహద్వారం ఉన్నటువంటి ఇళ్లలో నివసించే వారికి ఎలాంటి వాస్తు దోషాలు పనిచేయవు. అలాగే ఉత్తర సింహద్వారం ఉన్నటువంటి ఇళ్లలో నివసించే వాళ్ళు ఎప్పుడైనా సరే బుధవారం ఉదయం పూట ఒక ఆకుపచ్చ రంగు వస్త్రం తీసుకోండి. ఆ వస్త్రంలో గుప్పెడు పెసలు వేయండి, గుప్పెడు బియ్యం వేయండి, కొద్దిగా కర్పూరం వేయండి, మూటగట్టి ఆ మూటను సింహద్వారానికి తగిలించండి. అలా తగిలిస్తే ఉత్తర సింహద్వారం ఉన్న గృహానికి ఎలాంటి వాస్తు దోషాలు పనిచేయవు. అలాగే పడమర సింహద్వారం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే శనివారం రోజు ఒక నీలం రంగు వస్త్రం తీసుకోండి. ఆ వస్త్రంలో గుప్పెడు బియ్యం వేసి అంతే బరువు కలిగినటువంటి పత్తి గింజలు కొన్ని వేసి కొద్దిగా కర్పూరం వేసి మూటగట్టి ఆ మూటను ఇంటి సింహద్వారానికి తగిలించండి.
అప్పుడు పడమర సింహద్వారం ఉన్నటువంటి గృహాలకి ఎలాంటి వాస్తు దోషాలు పనిచేయవు. కాబట్టి మీ ఇంటి సింహద్వారాన్ని బట్టి ఈ ప్రత్యేకమైనటువంటి మూట పరిహారం పాటించినట్లయితే చాలా వరకు వాస్తు దోష తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన వాస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా ఆదివారం సందర్భంగా సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఇంట్లో దీపారాధన చేశాక ఏ మంత్రాన్ని జపించుకోవాలో ఇంకొకసారి చూద్దాం. మరి ఓం హ్రీం తిగ్మరస్మయే ఆరోగ్యదాయ స్వాహ మంత్ర జపం చేయండి. సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలకండి. స్వస్తి.